ఏమో విశ్లేషణ తెలియజేస్తారు. రాఘవేంద్ర గారు ఉన్నారా? కనిపించట్లేదు పేరు స్క్రీన్. కనిపించట్లేదు. ఓకే, తర్వాత డాక్టర్ శ్రీ రంగస్వామి గారు, వీరు చిన్నారి స్నేహం చిత్రం గురించి వరంగల్ నుంచి తమ విశ్లేషణ తెలియజేయవలసిందిగా మనవి. టి రంగస్వామి గారు స్వాగతం, నమస్కారాలండి. అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. రంగస్వామి గారు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అమ్మా, వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తాను, మాట్లాడండి. నవరత్న నటన వైవిధ్యంతో పాటు బహుముఖీనతను ప్రదర్శించగలిగిన వాడు చంద్రమోహన్. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర శాస్త్రి. సనాతన బ్రాహ్మణ కుటుంబీకులైన శాంభవి మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి గారులకు కృష్ణా జిల్లా పవడిముక్కల గ్రామంలో 23 మే 1941 జన్మించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బిఎస్సి పూర్తి చేసుకుని ఏలూరులో కొంతకాలం ఉద్యోగం చేశారు. సినిమా రంగంపై మమకారంతో మద్రాసు వెళ్లి 1965 సంవత్సరం సినిమాకి వెళ్ళండి, ఆయన జీవ చరిత్ర అవసరం లేదు ఇక్కడ. ఓకే సార్, అంటే సినిమాలోకి వెళ్ళాలి, టైం లేదు. ఓకే ఓకే సార్, ఓకే సార్. చంద్రమోహన్ గారు తన 57 సంవత్సరాల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో సుమారు 300 పై సినిమాల్లో నటించి అన్నిటిలో తనదైన చిత్రం చాటుకున్నారు. ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు. తెలుగు సంప్రదాయంలో 80 సంవత్సరాల ఉత్సవంను ఆశీతిగా జరుపుతారు. దీన్ని పురస్కరించుకుని ప్రస్తుతం మిత్రులు వంశీ రామరాజు గారు చంద్రమోహన్ 108 సినిమాల్లో నటనా వైవిధ్యం చాటు చెప్పడమే ఈ ఆశీతి ప్రత్యేకత. అందుకే అంతేకాదు, ఇది అష్టోత్తరం కూడా. ఇదొక నూతన ఉరవడి. ఇంతవరకు ఏ సినిమా నటుడికి కూడా ఇలాంటి గౌరవం పురస్కారం దక్కలేదేమో. చంద్రమోహన్ సినిమాల్లో ఒకటైన చిన్నారి స్నేహం గురించి 4 మాటలు చెప్పుకోవడం ప్రధానాంశం. ఈ సినిమాను ఆలప్పాటి రంగారావు గారు సమర్పించగా దీనికి నిర్మాత జాగర్ల మురళీమోహన్, సహ నిర్మాత శివలింగేశ్వరరావు గారు, ఈ చిత్రానికి దర్శకత్వం స్క్రీన్ ప్లే వహించినది ముత్యాల సుబ్బయ్య. చక్రవర్తి గారు దీనికి సంగీత సారథ్యం వహించగా వారికి సహ సంగీత దర్శకులుగా కృష్ణ చక్రిలు భాగస్వామ్యం అందించారు. ఈ సినిమాకు తనికెళ్ళ భరణి గారు సంభాషణలు సమకూర్చారు. ఇందులో చంద్రమోహన్, రఘు, దగ్గుబాటి రాజా, సీత, శ్రీదుర్గ, పూజ, అంజలీదేవి, నర్ర, రాళ్లపల్లి, అల్లురామలింగయ్య, సుత్తివేలు చిట్టిబాబు మొదలగు వారు నటించారు. ఈ సినిమా 1989 సంవత్సరంలో విడుదలైంది. అంటే చిన్నారి స్నేహం సినిమాకు 33 ఏళ్ళు. ఈ సినిమాలో 6 మిత్రుల స్నేహం వారి జీవన వైద్యం తెలుపుతూ మిత్రబృందమును కూడా చాటి చెప్తారు ఇది స్థూలకథ. చిన్నారి స్నేహం చంద్రమోహన్ గారి ఇతర చిత్రాల వల్లనే సరదాగా నడిచింది. నర్రా విలనజనకు ఒక గుర్తింపు తెచ్చింది. చిన్నారి స్నేహం చంద్రమోహన్, రఘు, దగ్గుబాటి రాజా, సీత, శ్రీదుర్గ పూజల మధ్య నడుస్తుంది. కళాశాల జీవితంలోని స్నేహం కళాశాల నుండి బయటకు వచ్చాక నిజ జీవితంలో కూడా కొనసాగాలనే గాఢమైన భావన ఆ 6 గురించి. ఎన్నో ఆశలు, ఊహా సౌదాలు, వారు చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి అండగా నిలుస్తుందని మామూలు విద్యార్థుల వల్లనే భావిస్తారు. కళాశాల నుండి వెళ్ళిపోయే ముందు మళ్లీ కలుసుకుని వారి జీవిత విశేషాలను పంచుకునే ఆలోచనతో 31 డిసెంబర్ కలుద్దామని అనుకుంటారు. అంటే 8 నెలల సమయం. వారు పొందిన పట్టాలు వేరు, ఆలోచనలు వేరు, కానీ నిజ జీవితంలోని పరిస్థితుల వలన వారి గమ్యమ మారిపోయి విభిన్నమైన వృత్తుల్లో విధిలేక ప్రవేశించి జీవనం సాగిస్తారు. కానీ డిసెంబర్ 31 కలిసినప్పుడు తమ నిజ జీవితాల గురించి వ్యక్తపరచవలసి వచ్చినప్పుడు ఎవరికి వారు ఎదుటి వారి దగ్గర లోకు అవుతామేనని వారికి వారి వృత్తికి అలంకారాలు తగిలించి అబద్ధాలను అతికిస్తారు. నిజ జీవితంలోనికి వచ్చినప్పుడు మిత్ర బృందమునకు అనుసంధానకర్తగా నిలుస్తాడు చంద్రమోహన్. ఈ చిత్రం అంతా పాటగాను హాస్యరస ప్రధానంగాను సాగుతుంది. ఇందుకు కారణం పాడబోయి భారతీయుడా ఆడిపాడబోయి
ఆడి పాడబోయి భారతీయుడా పాటతో సినిమా ప్రారంభం కావడమే. చంద్రమోహన్ కల్చరల్ కార్యదర్శిగా ఉండడం వల్ల పీడుకోల సభలో పాటల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. క్లాసులో పాట పాడడానికి సెలక్షన్ హాస్యంగానూ సాగుతుంది. క్లాసికల్ పాటలు కాదు, క్లాస్ రూమ్ పాటలు పాడాలి. నీ గార్ధవ కంఠస్వరం నా కంఠాభరణ నాదస్వరం కాదు ఇక్కడ అంటారు. కల్చరల్ ప్రోగ్రామ్ లో ఆరుగురు మిత్రులు చిన్నారు స్నేహమా అంటూ వీడుకోలు పాటలు పాడతారు. ఈ పాట వింటున్నప్పుడు మనకు 2001లో వచ్చిన నెంబర్ 1 స్టూడెంట్ సినిమాలోని పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి స్ఫురణకు వస్తుంది. అలాగే మిత్రులందరూ 31 డిసెంబర్ నాడు కలిసినప్పుడు ఎన్నాళ్ళో వీచిన ఈ ఉదయం ఇంకా తెల్లవారలేదు, మంచి మిత్రులు 1969లో వచ్చింది మనసులో మెదులుతుంది. ఈ సినిమా ప్రధానంగా నిరుద్యోగం గురించి చెప్తూనే చదువుకున్న చదువుకు నిరాశపడకుండా తమకు అందుబాటులో ఉన్నదాని కానీ కుల వృత్తిని ఆలంబన చేసుకోమని చెప్తుంది. చంద్రమోహన్ ఇంటికి వచ్చి భోజనం పెట్టమని అడిగినప్పుడు అల్లు రామలింగయ్య కష్టపడకుండా తినే తిండి కాదని అంటాడు. దాంతో ఊరు బయట తిరుగుతుంటే అనాథశవం మోయడానికి మనిషి కావాలంటే మోసినందుకు 50 రూపాయలు ఇస్తారు అని ఇస్తే, తండ్రి ఉద్యోగం చేయడానికి ఇంటర్ తదుపరి 5 సంవత్సరాలు వృధా చేశావు, ఇప్పటికైనా కుల వృత్తికి లోకి ఆహ్వానించగా పెళ్లిళ్ల పేరయ్యగా మారిపోతాడు. కళాశాలలో ఉన్నప్పుడు మనసు చెప్పి మాట్లాడుకున్నాం కానీ నిజ జీవితంలోకి వచ్చాక నిజాలు చెప్పలేకపోతున్నాం. చివరకు తల్లి తండ్రి భార్య కూడా అని అనిపిస్తాడు చంద్రమోహన్తో. చంద్రమోహన్ ఈ చిత్రంలో హీరోగాను క్యారెక్టర్ యాక్టర్గాను నటించారు. అందువల్లనే